కొవ్వూరు కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి, చంద్రబాబు చేస్తున్న ఇదేమి కర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి కర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారు. కందుకూరి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపిన హోంమంత్రి వనిత, ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న హోమ్ మినిస్టర్. ప్రజలందరూ కూడా ఇదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనమందరం చూసాం. ఈ రోజున పబ్లిక్ని హాస్పిటల్కి తరలిస్తే తమ్ముళ్ళు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, వాళ్ళు చూసి వస్తాను, ఇక్కడే ఉండండి అని పదే పదే చెప్పడం వెనుక పరమార్థం ఏంటన్నది ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని చెప్పి, ఇదేం కర్మరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత పట్ల మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎస్క్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చంపేసి ఎక్స్క్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్క్రేషియా ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఈరోజు